ప్రకాశం జిల్లా దర్శీనగర పంచాయతీ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం వారు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2021 మరియు డి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1962 ప్రకారం మన భారతదేశం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించుటకు చట్ట ప్రకారం ఎక్కడే కాని ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు కాని అలాగే ప్రాజెక్ట్స్ కాని ఏవి కూడా తయారు చేయరాదని నిషేధించబడ్డాయి. కాబట్టి అలా తయారు చేసిన వారి మీద మరియు స్టాక్ పెట్టి అమ్మే వారి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి పెనాల్టీ అపరాధ రుసుము విధించబడుతుందని, అలాగే 75 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న కవర్లు కాని ఇతర సామాగ్రి కాని ఎవరు వాడకూడదని, అలాంటి కవర్లు ఎవరైనా విక్రయించినా లేదా వాడినా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని, కాబట్టి దర్శీనగర ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. మన భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించటకు కోరుకున్నాము. ఈ చట్ట ప్రకారము ఎక్కడ కానీ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు కానీ దాని ప్రాడక్ట్స్ కానీ ఏమి కూడా తయారు చేయకూడదు, అవి నిషేధించబడినాయి. కాబట్టి అలా తయారు చేసే వాళ్ళ మీద మరియు దాన్ని స్టాక్ పెట్టి అమ్మే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా దానికి పెనాల్టీలు అపరాధ రుసుములు విధించబడుతుంది. అలాగే 75 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న కవర్లు కానీ ఇతర సామాగ్రి కానీ ప్రజలు ఎవరు వాడకూడదు. అలాంటి కవర్లను ఎవరైనా విక్రయించినా లేదా వాడినా వాటిపై కూడా చర్యలు తీసుకుంటాము. కాబట్టి దర్శీనగర ప్రజలు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.